వివండి కామద్గర్ పట్టణం ఉన్న అఖిల పద్మశాలి తెలుగు సమాజం శివాజీ నగర్ సంఘం కమిటీ ఎన్నికలు అఖిల పద్మశాలి సమాజం వివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో జరిగింది. అఖిల పద్మశాలి సమాజం వివండి వర్కింగ్ కమిటీ సభ్యులు శివప్రసాద్ భీమనాథ్ గారి క్షేత్రపండి శివాజీ నగర్ శివప్రసాద్ గారి సూచన మరియు అనుసంధానంగా సంఘం యొక్క కమిటీ కాలపరిమితం పూర్తి కావడం వలన ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబడింది. ఈ రోజు అఖిల పద్మశాలి సమాజం బివండి అధ్యక్షు రామకృష్ణ పుట్టపత్ని కోశాధికారి ఎల్లే సాగర్ కార్యదర్శి రాజు గాజంగి గారి సమక్షంలో సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎవరు కూడా ఉరావోరి పోటీ పడకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఈ రోజు నుండి కామద్గర్ పట్టణ శివాజీ నగర్ అఖిల పద్మశాలి తెలుగు సమాజం సంఘం తట్పుడారిగా ప్రథమ పెద్ద మనిషిగా రాజలింగం తాటికొండ, పుడారిగా సహాయ పెద్ద మనిషిగా శ్రీశైలం మహేశ్వరం, శ్రీనివాస్ కుందారం, నాగేష్ ఎర్రా, జోగరావు కుంటముక్కుల, దైవశెట్టిగా వెంకటేశం దూసగారిని అఖిల పద్మశాలి సమాజం వివండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారు ఎన్నిక చేశారు. వీరందరినీ అఖిల పద్మశాలి సమాజం యొక్క షాల్వా టోపీ పూలదండతో సత్కరించారు. ఇట్టి సమయంలో అఖిల పద్మశాలి సమాజం భీమండి వర్కింగ్ కమిటీ సభ్యులు వివేకానంద్ కొండ, అశోక్ కొండ, గణేష్ చిల్క, ఇప్పకాయల బలరాజ్, శ్రీనివాస్ మేరుగు, నరేష్ నందాల్ మరియు తదితర పదాధికారులు ఉన్నారు. మీరంతా నూతనంగా ఎన్నికైన కమిటీ, నేను నా యొక్క మనోగతం చెప్పదలుచుకున్నాను ఏమిటంటే, నేను మాన్సరోవర్ మరియు శివాజీనగర్ నుండి నేను కమిటీలోకి పోయాను. మాన్సరోవర్ నుండి మన యొక్క క్యాషియర్ అయిన ఎల్ఏ సాగర్ గారి ఆశీర్వాదం, వాళ్ళ టీం యొక్క ఆశీర్వాదం, ఇక్కడ నుండి మీ యొక్క ఆశీర్వాదంతో నేను కమిటీ మెంబర్ని అయ్యాను. ఇక ముందు మీరు ఎన్నికైన వారు, మనము ఈ యొక్క పండి ఏదైతే ఉన్నదో, ఇది భివండిలో 32 పండిల్లో ఏక నంబర్ పండిగా తయారు కావాలి. ఎక్కడ కూడా మన పేరు ఇది కాకుండా మనం దీన్ని కాపాడుకొని నడవాలి. మీతోటి నేనున్నాను, నాతోటి మీరు ఉండండి. మీకు ఏది ఏం అవసరం ఉన్నా కూడా నేనున్నాను. మన ఇప్పుడు మన యొక్క టీం ఏదైతే, కొత్త టీం ఏదైతే ఉన్నదో, అధ్యక్షుల వారు చాలా పాజిటివ్గా ఉన్నారు, పనులు చాలా జోరుగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక పద్మశాలి సమాజం పేరు ఏదైతే భివండిలో ఉందో దాన్ని కొత్తగా మనము ఒక రూపం తీసుకురావాలి అని మీకు చెప్తూ నా యొక్క శివ భీమనాథన్ గారు ప్రాంతీయ సభ్యుడు, మనందరితో వెంబడి ఉంటానని ఒక ఆశ్వాసాన్ని ఇచ్చాను. అతని మాట పోకుండా మన సమాజం పేరు ఖరాబ్ కాకుండా మీరందరూ సమాజాన్ని రక్షిస్తూ మనమందరము ఒకరినొకరు రక్షిస్తూ ముందుకెళ్దామని ఆశిస్తూ మన అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు మనందరికీ వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. శివాజీ నగర్ ప్రాంతం యొక్క పద్మశాలి బాంధవులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు మీ ప్రాంతంలో జనాభా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఐక్యత ఎక్కువ అవసరం. మీ యొక్క కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ మీలో ఐక్యత మాకు ఇక్కడ కనిపించింది. ఎందుకనగా ఏకగ్రీవంగా మీరు 5 సభ్యులను ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఐక్యంగా ఉన్నారని మీరు చెప్పకపోయినా మాకు తెలుస్తున్నది. మీ ఐక్యతకు మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. సమాజం యొక్క మనం పదవి తీసుకోవడము ఎంతైతే ఉంటుందో దాన్ని, ఆ యొక్క మన యొక్క 3 సంవత్సరాల కాలపరిమితిని కొనసాగించడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాలి, అందరి యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇవన్నీ బాధ్యతలు మీరు సక్రమంగా, ఇంతకుముందు సీనియరు మన యొక్క తాటికొండ గారు ఉన్నారు, వారికి మీరు సహాయకులుగా 4, మీరు అందరూ ముందుకు వెళ్ళి మన యొక్క సమాజం యొక్క ప్రతిష్టను పెంచాలని, అదేవిధంగా ఎటువంటి ఇంతకుముందు మన యొక్క శివగారు చెప్పినట్టుగా, రాజుగారు చెప్పినట్టుగా ఎటువంటి భేదభావం లేకుండా సమాజం యొక్క పేరు ప్రతిష్టలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మీరు పనిచేయాలని, మీకు ఎల్లప్పుడూ కూడా అఖిల పద్మశాలి సమాజం ఇవ్వండి సహాయ సహకారాలు అందిస్తుందని, ఒకరికొకరు మనము సహకారం అందించుకుంటూ భివండిలో మన యొక్క అఖిల పద్మశాలి సమాజం యొక్క ప్రతిష్టను పెంచడానికి, మన యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, ఈ యొక్క నూతన కమిటీ ఏర్పడిన తర్వాత చాలా చక్కటి పాజిటివ్, ఒక అధ్యక్షుడే కాదు మన క్యాషియర్ కానివ్వండి, సెక్రటరీ కానీ, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మెంబర్ కూడా ఎంతో పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలి, మనం సమాజం బాగుపడాలి, మనందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దానికి మీరు అందరూ కూడా
ప్రతి ఒక్క పద్మశాలి బాంధవుడు ఒక పదవి బాధ్యతలు తీసుకున్న వారినే కాకుండా భీవండి ఉన్నటువంటి ప్రతి ఒక్క బాంధవుని యొక్క బాధ్యత సమాజం మనది. ఆ సమాజం యొక్క ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఒకరికొకరు సహకారం అందించుకోవాలి, ఒకరి కష్టం వచ్చినప్పుడు అక్కడ మనం నిలిచోవాలి. ఇది ప్రతి ఒక్కరూ భీవండిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాజ బాంధవుడు గుర్తుంచుకోవాలి అని నేను ఈ వేదిక ద్వారా నేను అందరు భీవండి ప్రాంతంలో ఒక పద్మశాలి బాంధవుని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అఖిల పద్మశాలి సమాజ్ గౌరవనీయులైన పెద్దలందరూ వచ్చి మా శివాజీనగర్ సమాజంలో శివాజీనగర్ నివాసులందరి ముందు గొప్పగా అందరి ముందు అందరి సమ్మతంగా పెద్దలందరూ నాకొక్క తత్పుడారిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు కనుక నాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను పుడారినే, కానీ ఇప్పుడు కూడా పుడారిగానే నేను అదే విధంగా అందరికీ సేవ చేస్తాను. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా శివాజీనగర్ నివాసులు, నా పద్మ ఈ సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ అందరి యొక్క గౌరవాన్ని నేను సురగొంటాను. నా గౌరవాన్ని మీరు సురగొని నన్ను మీరు ఆశీర్వదించాలి. నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదించి కలిసి ఉంటానని నా యొక్క మనవి. సమాజమును ఇంతవరకు ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోయినామో ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు తీసుకుపోవాలా. అందరం కలిసికట్టుగా సేవ చేసి మనం అందరిలో శివాజీనగర్లో ఇంతవరకు మాకు ఎలాంటి సమస్యలు లేవు, ఇక ముందు కూడా రావు. వచ్చినా కానీ నేను చదువుకుంటాను అవిటని అందరినీ నా అన్నదమ్ములు నేను చెప్పినట్టు వింటారు, నేను వాళ్ళు చెప్పినట్టు కూడా వింటాను. ఇది నాకు గౌరవంగా ఉంది. నాకు ఇంకా వేరే ఆశలు ఏం లేవు. సేవ చేసేదే నాకు. యువతరం కూడా వచ్చింది. యువతరం కూడా అన్న నువ్వు ఉండు, బాపు నువ్వు ఉండు, నీతో పాటు మేమందరం కలిసికట్టుగా నడిచి మన సమాజాన్ని ముందుకు తీసుకుపోదామని నాకు గౌరవంగా అందరూ ఇలా గౌరవించినందుకు నాకు చాలా గౌరవంగా